సో చెప్పండి సో ఎన్నికలు వస్తున్నాయి సో అన్ని అంశాలని మీరు అస్త్రంగా మలుచుకుంటారు ఆబ్వియస్గా ప్రతిపక్షాలు అధికార పక్షం కూడా ధీటుగా సమాధానం చెబుతోంది సో మొన్న కొల్లూరులో పదిహేను వేల ఆరు వందల అరవై ఇళ్ళు లాంఛంగా ప్రారంభించింది మీకు కనిపించలేదా అనేది ప్రశ్నిస్తోంది అయితే ఇంతకుముందు ముందు గుడిసెలు ఎవరైతే ఉండేవో అక్కడ ఆల్రెడీ నిర్మించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది నానా యాగి ఎలక్షన్స్ రాబోతున్న క్రమంలో చేస్తున్నాయి తప్ప దీంట్లో వాస్తవాలు లేదనేది అధికార పార్టీ చెప్తున్న వాదన వడ్ యు సే ఒకటేనండి నేను అదే చూసిన కొల్లూరు ఇచ్చిన తర్వాత కొల్లూరులో పదహారు వేల పెళ్ళిళ్ళు అయినాయి కొల్లూరులో సీఎం గారు టూ థౌజండ్ అదే అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ఎన్నుకోబడిన తర్వాత ఆయన ఏమన్నారంటే డబల్ ఇల్లు లేదు అల్లు డోస్ తేడబడుకుంటాడు బిడ్ డోస్ తేడబడుకుంటుంది అనే దాని మీద పోయింది కదా మొన్ననే నేను చూసిన పదహారు వేల పెళ్ళిళ్ళయినాయి ఈ హైదరాబాద్లో ఇంకా మిగతా ఎనభై నాలుగు వేల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు అల్లుడు ఇంటికి రావాలి మరి తొమ్మిదేళ్ళ నుంచి పెళ్ళిళ్ళు చేసుకోకుండా హైదరాబాద్లో ఉన్నారు కదా అందరూ మరి వాళ్ళందరు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలి సంసారాలు ఎప్పుడు చేయాలి ఆ ఇంట్లోకి ఎప్పుడు పోవాలి మరి మీరు పదహారు వేలు ఇచ్చిన మీరే గొప్పగా చెప్తున్నారు కదా ఇప్పుడు మిగతా ఎనభై నాలుగు వేల ఇల్లులు ఎప్పుడు కట్టిస్తారు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు రెండు వేల ఇరవై ఎలక్షన్ ప్యూర్లీ రెండు వేల పదహారు ఎలక్షన్ అనుకోండి జిహెచ్ఎంసీలో రెండు వేల ఇరవై ఎలక్షన్ అనుకోండి ప్యూర్లీ మీరు డబల్ బెడ్రూమ్ బేస్ చేసుకునే పేరు అన్ఫార్చునేట్లీ రెండు వేల ఇరవైలో మీకు అనుకున్న స్వీట్లు రాలేదు ఎందుకంటే ఆ డబుల్ బెడ్రూమ్ మీద ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్ అయ్యారు అంటే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండబట్టి తొమ్మిది సంవత్సరాలలో మీరు ఇచ్చిన ఇల్లులు అదే హైదరాబాద్కి వచ్చిన వరకు ఎన్ని ఇళ్ళు ఇచ్చిండ్రు ఎంతమందికి మీరు పెళ్ళిళ్ళు చేయగలిగి ఎంతమంది అల్లులు ఇంటికి వచ్చిర్రు ఇదే నేను అడుగుతున్నాను ఎంతమంది అల్లుల్లను ఇంటికి తీసుకురాగలిగిరు ఎంతమంది అల్లులు ఆ అల్లులు బిడ్డలు కానీ ఆ ఇళ్లలో సంసారాలు చేస్తున్నారు అనేది మా ప్రధానంగా మేము ఆలోచించే విధానం ఎందుకంటే మాటలు చెప్పనికే కాదు ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తుంటారు ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు చూపిమని అడుగుతున్నాం మేము మీకు ఇల్లు ఇవ్వాలని సోయి ఇప్పుడు కాదు మాకు ఇంద్రమ్మ పీరియడ్ లోనే ఇల్లు ఇవ్వాలి డిగ్నిటీ సో అయితే ఉంది రాజీవ్ గృహకల్పాన్ని ఇల్లు కట్టారు మరి వాటిని ఎందుకు వదిలేశారు ఎందుకు ఇల్లేదంటే వీళ్ళి ఇస్తే కదా తొమ్మిది సంవత్సరాల నుంచి అదే డబల్ బెడ్రూమ్ లు సింగిల్ లే ఉన్నాయి అనుకోండి అందర్వనంలో ఐదు వందల పై చీలుకున్న ఇప్పటివరకు ఇవ్వడానికి వీళ్ళకు ధైర్యం చాలా లేదండి ఇదే నందన్మానంలో ఎల్బీనగర్ ప్రాంతంలో నేను చెప్తున్నా నేను ఉండేది ఎల్బీనగర్ ఎల్బీనగర్ ప్రాంతంలో చెప్తున్నా మీకు దగ్గర దగ్గర ఎంత లేదనుకున్నా నాలుగు వందల కే ఇల్లు ఉన్నాయి ఆడ ఎందుకు ఆండర్ చేయలేకపోతున్నారు ఎందుకు దట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద బెనిఫిషియరీస్ అండ్ ఆ కబ్జాదారుని మధ్య ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఉంది ఎందుకు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కబ్జాదారులను ఎందుకు బెనిఫిషియరీ సరైన రూట్ లో తీసుకోలేకపోతున్నారు ఎందుకు మీకు తెలిసిన వాళ్ళకే మీరు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు రీసర్వే రీవెరిఫికేషన్ ఏదైతే చేస్తున్నారు ఇండియన్ సంవత్సరాల నుంచి ఏం ప్రధాన ఉద్దేశం ఇదే కదా ఎవరైతే ఉన్నారు నిజంగా యాక్చువల్ గా లబ్ధిదారులు ఉన్నారా దాంట్లో సో ఎవరన్నా లేకపోతే దళారుల ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళు ఉన్నారా వాటిని ఫిల్టర్ కదా తలారి లేకుండా ఈ వ్యవస్థలో తొమ్మిది సంవత్సరాల నుంచి తలారి లేకుండా ఒక దళిత బంధు కానీ ఒక డబల్ బెడ్రూమ్ కానీ ఇంకే బంధు కానీ జరుగుతుందా ఒక్కసారి అదే కదా ఆడ నందనవనంలో పోరాడింది దానికోసమే కదా వీళ్ళు ఈ రోజు చెప్తున్నారు నందనవనంలో మేము అంటే అక్కడ చాలా మంది నందన్వనం అంటే జస్ట్ అండ్ ఎగ్జాంపుల్ ఇట్ ఆ రోజు నందనవనంలో ఉన్న పబ్లిక్ ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వాళ్ళకి గీయకుండా మీరు కొత్తగా కలెక్టరేట్ లో తీసుకొచ్చి కూడతా అంటే ఎలా ఒప్పుకుంటారంటే ఎవరైనా సరే అంటే మీరు పైరవి చేసి అంటే ఒప్పుకోవాలా మేము ఆ విధంగా మనం బెనిఫిషరీని లిస్ట్ అలర్ట్ చేస్తామా మీరు డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నారండి డబల్ బెడ్రూమ్ ఇష్యూని వీళ్ళకి ఒకసారి కనిపి కలగాలి మనం అందరం కూడా అపార్ట్మెంట్ కల్చర్లో నేర్చుకున్న కదా అపార్ట్మెంట్ కల్చర్ ని ప్లస్ టూ తర్వాత మనం రెండు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్ ఆరో ఫ్లోర్ ఎక్కాలంటే ఎంత కఠినంగా ఉంటుందండి పరిస్థితి ఈ తొమ్మిది ఫ్లోర్లు పది ఫ్లోర్లు కట్టినరు కదా ఒక్కరోజు కరెంటు పోతే అన్ఫార్చునేట్లీ గంట రెండు గంటలు కరెంటు పోతే నీళ్ళు అయిపోతే వాడి పరిస్థితి ఏంది చెప్పండి నాకు కింద సంపూర్ణ నుంచి ఆయన తెచ్చుకుంటాడా ఎమర్జెన్సీ వచ్చింది ఎనిమిదో ఫ్లోర్ నుంచి ముసల్దాన్ అంటే సదుపాయాలు లేట్ లేమంటారు షట్టర్లు కట్టిండ్రు కదండి షట్టర్లు కడితే ఎన్ని రెంట్ కి ఆ రెంట్ ఎంత వస్తుందో దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన పెద్ద పెద్ద కాజ్ ఏదైతే ఉందో అది పక్కదారి పడుతుంది అవును ఇప్పుడు అదే నేను అంటున్నాను కదా మరి ఎనభై నాలుగు వేల ఇల్లు ఎక్కడ పోయినాయి మీరు పదారు వేలు ఇల్లు కాడికి లెక్క చూపిస్తుంటే ఒక ఎల్బీ నర్ లో నలభై ఎనిమిది వేల అప్లికేషన్ వచ్చినాయి మీరు ఇస్తున్నదంతా కడుతున్నది ఎంత పన్నెండు వందలే కదా పన్నెండు వంద ఎనభై ఆరు ఇల్లు కదా మీరు చెప్తాను